నీతో దేవుని చిన్న మాట. ప్రియ శ్రోతలందరికీ నా వందనాలు. మీరందరూ బాగున్నారా? మీరందరూ బాగుండాలని వాక్యం ద్వారా స్థిరపరచబడాలని ప్రార్థిస్తున్నాను. ఈరోజు దేవుని వాక్యం రోమాపత్రిక 4:22. అందుచేత అది అతనికి నీతిగా ఎంచబడెను. ప్రియా దేవుని విడలారా, అది అతనికి నీతిగా ఎంచబడెను. పౌలు 4:4 ఇచ్చిన ఉదాహరణలలో ఎక్కడా దేవుని యొక్క లేక క్రీస్తు యొక్క నీతిని విశ్వాసికి బదలాయించినట్లుగా కానీ దానిని వాని నీతిగా లెక్కించినట్లుగా కానీ చెప్పలేదు. నిర్దోషులుగా ఎంచబడటం గూర్చి వివరించేటప్పుడు జాగ్రత్త పడాలి. క్రీస్తు పాత నిబంధన ధర్మశాస్త్రాన్ని నెరవేర్చటం వల్ల ఆయనకు కలిగిన నీతి మనకు బదలాయించబడలేదు. ధర్మశాస్త్రం నెరవేర్చటం వలన కలిగే నీతి బదిలీ అయ్యేదయ్యితే ఆ నీతి అబ్రహాముకు కలిగిన నీతి లాంటిది కాదు. ఆ విధంగా వాగ్దానం వృధా అయినట్లవుతుంది. రక్షణ యోగ్యత వలనే కానీ కృప వలన కాదని తేలుతుంది. వాగ్దానం నీతి ధర్మశాస్త్ర మూలంగా కలగలేదని, దేవుని కనికరం కృప ప్రేమ క్షమాపణల వలననే కలిగాయని పౌలు మరీ మరీ చెప్పాడు. అబ్రహాము విశ్వాసం అనగా అతని నమ్మకం, దేవునితో సాన్నిహిత్యం, బలమైన నిరీక్షణ, దేవుని పైన ఆయన వాగ్దానం పైన చలించని నిశ్చయతలను, దేవుడు తన కృపా కనికరాలను బట్టి మాత్రమే నీతిగా ఎంచాడు. ఇట్లు మీ సహోదరి భాగ్యం. మరణతో శలోం.